కోసమే ఇన్ని సంవత్సరాలు చేసామండి. సో టూ మూవీస్ మేము చేస్తున్నామండి. అరవింద్ గారు, అరవింద్ గారు, అరవింద్ గారు, గతంలో మీరు స్టేజ్ మీదే ఒకసారి అనౌన్స్ చేశారు బోయపాటి గారి సినిమా తర్వాత మా బ్యానర్లో ఉంటుంది అని. అది ఇప్పుడప్పుడే ఉండేలా కనిపించట్లేదు. మీకు కనపడలేదేమో సార్? నాకు కనపడుతుంది అంటే బయట వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు సినిమా బాలయ్య గారి సినిమా ఉందని కదా అంటున్నారు. కాదండి, నేను వన్ వీక్ బ్యాక్ ఆయన ఆర్ఎఫ్సీలో ఉన్నప్పుడు మాట్లాడాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు విన్నట్టుగానే నేను కూడా విన్నాను, కానీ ఆయనతో నేను మాట్లాడినప్పుడు నా సినిమా అలాగే ఉంది. అది ఎలా వస్తుంది? ఇప్పుడు రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయండి దీనికి. నేను ఇప్పుడు ఆయన నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని, నాకు కమిట్మెంట్ ఇచ్చారని, నాకు ప్రామిస్ చేశారని, నా నిత్యం చేయబెట్టారని ఇట్లాంటివి చెప్పలేము. ఆయనకి నాకు కనెక్ట్. బన్నీవాస్ గారు ఏదో చెవిలో చెప్పగానే మీ టోన్ మొత్తం మారిపోయింది. సడన్ గా మీకు వినిపిస్తుందేమో, మాకు వినిపిస్తుంది అన్నారు. అలాగే చెవిలో చెప్పగానే మీ టోన్ మొత్తం టెంపరేచర్ దాని మీదే ఉంటాను. చెప్పండి. దాని మీదే ఉన్నాను. చెప్పండి. ఇప్పటికీ అవునండి, గీతార్ట్స్ లోనే ఆయన సినిమా చేస్తారని నమ్ముతున్నారు. అవునండి. దానికి ఆయనకి చాయిస్ పేర్లు చెప్పరు కానీ ఇద్దరు హీరోలు చాయిస్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. ఆయన ఆ కథని తయారు చేసేటప్పుడు కథగా రెడీ అయిందండి. ఒక లెవెల్కి రెడీ అయిన తర్వాత మనం చెప్పిన హీరో ప్రకారం దాన్ని కొద్దిగా స్క్రీన్ ప్లే మారుస్తారు. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు ఆయన. ఈ సురేందర్ రెడ్డి ఇప్పుడు ఉండొచ్చు. సురేందర్ రెడ్డి గారితో అది కూడా మీ డ్యూ ఒకటి ఉంది కదా? అవునండి. అది ఇప్పుడు ఉండొచ్చు. అది అది కథ జరుగుతుందండి. ఆయన కథ పూర్తి చేసినప్పుడు అంటే ఇప్పుడు మన బ్యానర్లో ఒక 7-8 వరుస ఉన్నాయండి. అది ఆయన పూర్తి చేసిన తర్వాత దాన్ని అనౌన్స్మెంట్ చేస్తాం. అవునండి. సార్, అరవింద్ గారు, ఈ మధ్యన సక్సెస్ఫుల్ సినిమాలు థియేటర్లో రన్ అవుతుండగానే ఓటీటీలో రిలీజ్ అయిపోవటం ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాగే ఇది కూడా మంచి హిట్, మన బలం కూడా హిట్ అయింది. తర్వాత ఓటీటీలో వచ్చేసింది, మళ్ళీ థియేటర్లో ఆడింది. ఇది నెక్స్ట్ వీక్ నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది మొన్న అనుకున్నారు. మీరు పోస్ట్ పోన్ చేశారు, కొంత పోస్ట్ పోన్ చేయించి మొత్తం ఎలాగైనా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. సో అది అలాగ రావడం అనేది నిర్మాత కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అలాగే ఏపీ ప్రభుత్వంలో కూడా పైపర్ అని ఏదో ఈ మధ్య నమ్మలే రేపు షార్ట్ అవుతుంది ఇలా ఉన్నారు, దాని గురించి అన్న చెప్ప తెలుసుకొని చెప్తే బాగుంటుందని. నిర్మాతల్ని అడిగి ఇది పుష్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. వాళ్ళు ఒక కమిట్మెంట్ చేసి ఉంటారు కదా, ఆ కమిట్మెంట్కి ఒక ఎగ్జాంప్షన్ తీసుకోండి. ఇంకొక 2 వీక్స్ వెనక్కి పంపించండి, రిక్వెస్ట్ చేసాము. ఇక్కడ బాగా ఆడుతుంది కనుక వాళ్ళు కూడా వెనక్కి పంపించడానికి సిద్ధమయ్యారు. Thank you. Thank you, sir. Thank you. Thank you very much. Thank you so much. And